స్వైన్ ఫ్లూ మనకు 2009లో ఏప్రిల్ 2009లో ఎలా అయిందంటే మనకు ప్రపంచ దేశాలు అన్ని దేశాలలో ఏప్రిల్ 2009 ఒకటేసారి విజృంభించింది. అప్పుడు ప్రపంచంలో ఉన్న 70 దేశాలు అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలలో కూడా అన్ని దేశాలలో స్వైన్ ఫ్లూ రావటం వల్ల 11 జూన్ 2009ని మనకు పాండమిక్ స్వైన్ ఫ్లూ పాండమిక్ అని డిక్లేర్ చేసింది డబ్ల్యూహెచ్ఓ. అది తిరిగి ఆగస్టు 2010 వరకు కూడా ఇది పోస్ట్ పాండమిక్ అన్నారు. అయితే ఆ కాలంలో అప్పుడు మనకు నిర్ధారణ తక్కువ ఉండటం వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. అప్పటి నుంచి కూడా 2009 నుంచి కూడా ఇప్పటి వరకు గడిచిన 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరము మనకు శీతాకాలంలో స్వైన్ ఫ్లూ వస్తుంది. ఆ స్వైన్ ఫ్లూ శీతాకాలం ఎందుకు వస్తుందంటే ఈ వైరస్కు ఈ వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ అక్టోబర్ నెల నుంచి మే నెల వరకు ప్రతి సంవత్సరం మనం నమోదవుతున్న కేసులు. కానీ ఎక్కువగా కేసులు నమోదు కావటము, చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉండటము జనవరి నెలలో. ప్రతి సంవత్సరము జనవరి నెలలో మనకు ఎక్కువగా ఇవి స్వైన్ ఫ్లూ నమోదవుతుంటాయి. అయితే స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది అంటే మనకు రెండు భాగాల ద్వారా, అంటే ఒకటి ఎయిర్ బార్న్ అంటాము, తగ్గినప్పుడు దగ్గరలో ఉన్న 6 ఫీట్ దగ్గరలో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా డ్రాప్లెట్ ద్వారా ఎయిర్లో పోయి గాలిలో పోయి పీల్చుకోబడతాయి. రెండవది కంటామినేషన్, చేతులు మనకు సీక్రీషన్స్ కానీ లేక అక్కడ ప్లేట్స్, స్పూన్స్, గ్లాసు, కర్చీపు, బెడ్షీటు ఇవన్నీ ఒకరి పేషెంట్ వాడినప్పుడు వస్తుంది. అయితే దీని లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి, మనము స్వైన్ ఫ్లూ అని మనం ఎలా అనుకోవాలి, ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ అంటే మామూలు ఫ్లూకు స్వైన్ ఫ్లూకు ఏమిటి తేడా. ఇన్ఫ్లుయెంజా ఏ దానినే మామూలు ఫ్లూ అంటాము. ఈ మామూలు ఫ్లూలో దగ్గు, జ్వరము, తలనొప్పి, నీరసము, తర్వాత ముక్కు దిబ్బ, ఆహారం తీసుకోవాలని ఇష్టం పడకపోవటము, చిన్నపిల్లలైతే పిల్లలు పాలు తాగకపోవటం, ఆహారం తీసుకోకపోవటము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అవే లక్షణాలు 7 రోజులు ఉంటాయి. ఆ లక్షణాలలో మార్పులు ఉండవు. మొదటి రోజు ఏది ఉంటుందో అదే కొంచెం తీవ్రత 1-2 రోజులు ఎక్కువన్నా 7 రోజుల వరకు ఇదే ఉంటుంది. కానీ స్వైన్ ఫ్లూలో మాత్రము ఈ ఇలాంటి లక్షణాలతో మొదలయ్యి 2-3 రోజే తీవ్రతకు పోతుంది. అంటే బాగా ఎక్కువ దగ్గు రావటము, ఎక్కువ జ్వరం రావటము, ముక్కు పుట్టలు ఎగిరేయటము, ఛాతి ఎగిరేయటము ఇవన్నీ కూడా 2 రోజు నుంచి మొదలవుతుంటాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే తీవ్రత పెరిగింది, వ్యాధి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, దగ్గు, ఛాతి ఎగిరేయటము, ముక్కు ఎగిరేయటము, ఆహారం తీసుకోవటము, 1-2, 1-3 జ్వరం రావటము, వెంటనే డాక్టర్ దగ్గర పోతే ఈ జనవరి నెలలో, ఈ నెలలో ముఖ్యంగా స్వైన్ ఫ్లూ కాదు అని అనిపించుకునేందుకు వెంటనే మనకు నిర్ధారణ పంపిస్తారు. అయితే దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక రోగి నుంచి ఇంకో వేరే వాళ్ళకు వచ్చే సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే ఇది మనకు ఎదుటి వ్యక్తి అంటే ఇమ్యూనిటీని బట్టి, రోగ నిరోధక శక్తి ఎదుటి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంది, లేకపోతే ఈ వైరస్ తీవ్రత ఎలా ఉందనేది 1 రోజు నుంచి 4 రోజులు పడుతుంది. అంటే అంతకగానే ఎదుటి వ్యక్తికి వచ్చేందుకు 1 రోజు నుంచి 4 రోజులు. అయితే ఈ 1 రోజు నుంచి 4 రోజులు మనం ఎలా గుర్తించాలంటే దాన్ని లక్షణాలను బట్టి, ఎప్పుడైతే లక్షణాలు వస్తాయో. అయితే ముఖ్యంగా రోగిలో లక్షణాలు లేని 1 రోజు ముందు ఈ వ్యాధి సోకుతుంది. లక్షణాలు వచ్చిన 5 నుంచి 7 రోజుల వరకు కూడా ఒకరికి లక్షణాలు సోకుతాయి. దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. అయితే దీనిని మనము ఎలా నిర్ధారించాలి? నిర్ధారించడం చాలా సులభం. మనం ముఖ్యంగా ఏ పేషెంట్ వచ్చినా మొట్టమొదలు మనం వాళ్ళని గురించి అడుగుతాము, హిస్టరీ తీసుకుంటాము, ఎన్ని రోజులైంది మొదలై, ఎక్కడి నుంచి మొదలైంది, ఏమన్నా హాస్పిటల్స్కి వెళ్ళారా, లేకపోతే స్కూల్స్ ఉన్నా, బస్సు ఉన్నా, ప్రయాణం ఉన్నా, ఆ ఏరియాలో ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా అని అవి తీసుకుంటాము. తర్వాత పరీక్ష చేస్తాము. తర్వాత దానికి మన ఎగ్జామినేషన్ తర్వాత డయాగ్నోసిస్కు, చికిత్స నిర్ధారణ కొరకు మనం స్వాబ్ పంపిస్తాం.
హైదరాబాద్లో మనకు ఐపీఎంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకైనా అందే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో తర్వాత ఐపీఎంలో ఫ్రీగా మనకు చూస్తారు, నిర్ధారణ చేస్తారు. వెంటనే వితిన్ 24 అవర్స్లో మనకు డయాగ్నోసిస్ వస్తుంది. అయితే ఎలాంటి రోగులు హై రిస్క్ అంటాం, అంటే ప్రమాదం ఎలాంటి వాళ్ళకు ప్రమాదం ఎక్కువ, ప్రమాదం ఈ స్వైన్ ఫ్లూ తోటి ఎలాంటి జాతి ప్రమాదం ఎక్కువ ఉంటుందంటే వయస్సు 5 సంవత్సరాల లోపున్న వాళ్ళు, 65 సంవత్సరాలకు పెరిగిన వాళ్లకు ఈ స్వైన్ ఫ్లూ ప్రమాదం ఎక్కువ. రెండవది ఏంటంటే గర్భిణీ స్త్రీలు, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో, సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మూడవ జాతి ఎవరంటే దీర్ఘకాల వ్యాధులు, అంటే డయాబెటీసు, అలాగే ఛాతికి సంబంధించిన, కిడ్నీకి సంబంధించినది, ఈ దీర్ఘకాల వ్యాధులు. కొందరికి ఇమ్యూనో డిప్రెషన్, అంటే హెచ్ఐవి ఉన్న వాళ్లకు, ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్లకు, ఈ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్లకు వెంటనే చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ వ్యాధి నిర్ధారించిన 48 గంటల్లో కనుక వస్తే, అంటే మనకు వ్యాధి వచ్చింది అని అనుమానం పోయిన వెంటనే కనుక పోతే వితిన్ 48 అవర్స్, మొట్టమొదటి 48 గంటలు పోతే పేషెంట్కు 99% ఎలాంటి ప్రమాదానికి గురిగారు. కానీ చాలా వరకు ఏమనుకుంటారంటే ఇది స్వైన్ ఫ్లూ మనకెందుకు వస్తుంది, మనకేం సంబంధము అని చెప్పి వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు చాలా అంటే నిర్లక్ష్యంగా లేతే అవగాహన లేకుండా వాళ్లకు పర్వాలేదు లేని సమయం లేదని కొందరు తల్లిదండ్రులు అలా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వాళ్లకు ప్రమాదాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అనుమానం రాగానే దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ కావచ్చు, స్పెషలిస్ట్ కావచ్చు, చెస్ట్ ఫిజిషియన్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా పోతే వాళ్లకు వెంటనే అనుమానం రాగానే పరీక్ష చేసేసి 48 గంటల్లో కనుక చికిత్స చేస్తే, చికిత్స మొదలైతే దానికి ప్రమాదానికి గురిగారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.